ఆకాశమేనా సింహాసనము భూమియునాకు పాదపీఠమని ఆకాశమేనా సింహాసనము భూమియునాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం నిను స్తుతించి కొనియాడెదను స్వాగతం 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 దండతచుం దండతచుం తరగడదగిం తరగడదగిం తరగడదగదా యోను కుమారి నిను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా సియోను కుమారి నిను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా కదలి రమ్ము తండ్రి దేవా వేగమే రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా ఆలయ గంటలు మ్రోగుచు మీకు స్వాగతమీయగా పూజ గురువులు వేయించేసిరి బలినర్పించగా గంటలు మ్రోగుచు మీకు స్వాగతమీయగా పూజ గురువులు వేయించేసిరి బలినర్పించగా మా హృదయములన్నీ పరవశముందుచు ఆనందించగా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండు ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండు ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా ఏక దేవా స్వాగతం ఏలిన వార స్వాగతం యాజక బృందమ స్వాగతం ప్రియతమ సంగమ స్వాగతం ఆకాశమేనా సింహాసనము భూమియునాకు పాదపీఠమని ఆకాశమేనా సింహాసనము నిను స్తుతించి కొనియాడెదను స్వాగతం 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 స్వాగతం
ఆద్యంతరహిత అమరేశ్వర అజరామర కృత్వైక లోకేశ్వర యాజకోత్తమ మహిమాన్విత సర్వేశ్వర మా పాలి దైవ మా పరమేశ్వర మా పాలి దైవ మా పరమేశ్వర కిలో వికసించగా దీవించి పిలిచి ఎన్ను పంపివి నీ ప్రేమ వాకిటిలో వికసించగా దీవించి పిలిచి ఎన్ను పంపివి యాజకత్వ సేవలు యేసుక్రీస్తు బాటలు యాజకత్వ సేవలు యేసుక్రీస్తు బాటలు నడిపించు తండ్రి నీ సేవలు నడిపించు తండ్రి నీ సేవలు నేను సమర్పించే ఈ కృతజ్ఞతా బలిలో పాల్గొని మీరందరూ దేవుడు నా గత 25 సంవత్సరాల గురుత్వం జీవితంలో చేసిన మేలులకు గాను మరి కృతజ్ఞతలు తెలిపే సమయంలో అందరూ నాతో కలిసి ఈ కృతజ్ఞతా బలిని సమర్పించగలరని ప్రార్థిస్తూ అదేలాగా నేను ఈ దివ్య బలి పూజ మీ అందరి కోసం ఎవరెవరైతే నా జీవితంలో ఈ 25 సంవత్సరాలు ఏదో ఒక విధంగా నా ప్రయాణంలో భాగస్థులయ్యారో వారందరి కోసం మీ అందరి కోసం ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, అత్తలూరు గ్రామానికి రావటం మొట్టమొదటిసారి. మరి ఇంత కలకలలాడుతూ ఉంది అంటే దానికి ముఖ్య కారణం మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ కొండవీటి అంతయ్య గారు. వారు చేసుకున్నటువంటి ఈ గురుత్వపు రజిత జూబిలీ వేడుకల్లో మనందరం కూడా పాలు పంచుకోవడానికి వచ్చి ఉన్నాం. మరి ఈరోజు నేను ఈ ఉపోద్ఘాతాన్ని మీకు సమర్పిస్తున్నానంటే నాకు ఇచ్చినటువంటి అవకాశం అమ్మ అని పిలుస్తాను, నా చిన్న కుమారుడు అని కొండవీటి థామస్ అమ్మ అంటూ ఉంది నన్ను. అందుకోసమనే ఈరోజు నేను ఫాదర్ యొక్క గొప్ప సుగుణాల గురించి మీకు కొంతసేపు తెలియజేస్తున్నాను. భూదేవికి ఉన్నంత ఓర్పు అంటారు, అది ఫాదర్ అంతయ్యలో కనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా మౌనంగా ఉండి మాట్లాడే సమయంలోనే మాట్లాడతారు. మరి కొన్ని పరిష్కారం రానట్లయితే తనే బాధపడతారు. అలాంటి ఓర్పు ఫాదర్ అంతయ్య గారిది. మరి తను ఎంతో ప్రార్థన చేసేటువంటి గొప్ప వ్యక్తి. తను ఒక మొక్కగా గుంటూరులో పెరిగినా కూడా ఒక చెట్టుగా నెల్లూరులో ఫలాలు ఇస్తూ ఉన్నాడు. మరి తాను సెమినార్లో ఉన్నప్పుడు చాలా గొప్ప కార్యాలు చేశారు. మరి అలాంటి గొప్ప ఫాదర్ వేడుకలకి, ఎందుకంటే అత్తలూరు గ్రామం అంటే ఏదో సిటీలో టౌన్లో ఉంది కాదు, ఇది ఒక మారు గ్రామం, అయినప్పటికీ ఇంతమంది గురువులు వచ్చారంటే తన మీద ఉన్నటువంటి ప్రేమ. ఎంతోమంది కన్యాస్త్రీలు కూడా ఉన్నారు, మరి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నాం, ఇదంతా ఇక్కడికి వచ్చి ఉన్నామంటే
తన మీద మనకున్నటువంటి ప్రేమ గౌరవం తను చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి. కాబట్టి ఈరోజు ఫాదర్ గారు మీరు 25 సంవత్సరాలు గురువుగా లేరు, మీరు ఇప్పుడే 25 సంవత్సరాలు బర్త్డే చేసుకున్నట్టు ఉన్నారు, చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అయినప్పటికీ ఒక గురువుగా 25 సంవత్సరాలు జీవించటం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, గొప్ప వరం. ఆ వరానికి మీరు ఈరోజు కృతజ్ఞత తెలపడానికి వచ్చి ఉన్నాం. మేమందరం కూడా కృతజ్ఞత తెలుపుతూ ఇక రానున్నటువంటి ఇంకా ఎన్నో సంవత్సరాలు మేము దేవుడు కాపాడాలని, మీ యొక్క ప్రేషిత కార్యాన్ని ఎప్పుడూ ఫలిలపరచాలని, ఫలవంతం చేయాలని మేమందరం కూడా ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాం. కాబట్టి ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారిని మరి అందరినీ కూడా ఆశీర్వదించమని, మరి పూజలో పాల్గొనే ముందు మనం గతంలో చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నింటిని కూడా ఒప్పుకొని ఈ యొక్క పూజలో నిండు పశ్చాత్తాపంతో నిండు పవిత్రతతో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ దేవా సకల వరముల ప్రదాత, మా ఉనికిని మేము కలిగి ఉన్న సమస్తమును మీ నుండే పొందితిమి. గడిచిన 25 సంవత్సరములు మీరు నన్ను నాకు అనేక బాధ్యతలను అప్పగించి అవన్నీ నిర్విఘ్నముగా జరుగునట్లు దీవించితిరి. మీ అపూర్వ ప్రేమ చిహ్నములైన దానములను, అనుగ్రహములను నేను సదా ప్రేమించగలుగునట్లును, కడవరకు ఈ గురుతర బాధ్యతలతో కడు జాగరూకతతో నుంచి ఆరోగ్యముతో జీవించినట్లు నన్ను దీవించమని వేడుకొనుచున్నాను. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను, నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాటలాడవలేనో తెలియదు, నేను బాలుడును అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడునని చెప్పవలదు, నేను పంపువారందరి యొద్దనకు నీవు వెళ్ళవలెను, నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలయను, నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును, నీవు వారికి భయపడనక్కరలేదు, ఇది ప్రభువుడైన నా వాక్కు.
అంతట ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నీకు అధికారమొసగి తిని నీవు వానిని పెళ్ళగించుటకును కోలద్రోయుటకును నాశనము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడవగుదువు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ. పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 1:12-18 నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిని కావించి నాకు కృషి చేయుటకు శక్తిని ఒసగిన మన ప్రభువగు క్రీస్తు యేసునకు నేను కృతజ్ఞతలను అర్పించుకొనుచున్నాను. పూర్వము నేను ఆయన దూషించినను, ఆయనను హింసించి అవమానించినను. నన్ను కనికరించి ఎంచి తన సేవకు నియమించినందులకు ఆయనకు కృతజ్ఞుడను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని, కనుక దేవుని దయ నాకు లభించెను. క్రీస్తు యేసుతో ఐక్యమగుట వలన మనకు కలుగు ప్రేమ విశ్వాసములను నాకు అనుగ్రహించి మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగా కురిపించెను. అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలివచ్చెను. ఇది నమ్మదగినదియు సంపూర్ణ అంగీకార యోగ్యమైనదినైన వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను, అందువలనని క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనమును కనికరమును చూపెను. ఇక ముందు నిత్య జీవం పొందుటకై ఆయనను విశ్వసింపవలసిన వారికందరికీ నేను ఆదర్శప్రాయుడనుగా ఉండుటకే ఆయన ఇట్లు చేసెను. అమరుడును, అగోచరుడును, నిత్యుడును, రాజునగు, ఏకైక దేవునకు సదా గౌరవము మహిమ కలుగునుగాక. ఆమేన్. తిమోతి నా బిడ్డ, పూర్వము నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనముల వలన ఉత్తేజితుడవై నడుచుకొనుచు నీవు మంచి పోరాటమును పోరాడగలవన్న ఉద్దేశముతో నేను నీకు ఈ హితవులను అందించుచున్నాను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేను నిన్ను ఎన్నుకుంటిని, నేను
జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను మాతృగర్భమున రూపింపమునుపై నేను నిన్ను ఎన్నుకుంటిని. జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. పునీత యోహాను వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు తన శిష్యులతో, నా ఆనందము మీయందు ఉండవలయుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు. నేను ఆజ్ఞాపించువానని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చెయ్యునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలయనా, నేను నా తండ్రి వలన విననదంతయు మీకు విషదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ట్రాక్టర్ మీద ఫాదర్ అంతయ్య గారితో పాటు వస్తూ ఉన్నప్పుడు దారిలో అటు ఇటు ఉన్నటువంటి వారిని ఫాదర్ గారు సంబోధిస్తూ గ్రీటింగ్ చెప్తూ చెప్తూ ఉన్నారు, వాళ్ళని పలకరిస్తూ ఉన్నారు. ఎక్కువ భాగం అత్తా బాగున్నావా, అత్తా బాగున్నావా, అత్తా బాగున్నావా అని ఎక్కువ అనటం విన్నాను. సరే, నిజమే కదా, అది ఊరు పేరే అత్తలూరు, ఇంకెవరు పట్టినా అత్తలే ఉన్నట్టుంది. మొత్తం మీద అందరూ కూడా ఫాదర్ గారిని ప్రేమగా పలకరిస్తూ మరి అభినందిస్తూ మరి నమస్కరిస్తూ ఉండటం చూసి చాలా సంతోషించాను. ఆ విధంగా ఫాదర్ గారు ఈనాడు తాను జన్మించి ఉన్నటువంటి యొక్క గ్రామంలో, తాను తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి యొక్క గ్రామంలో 25 సంవత్సరాలుగా దేవుడు తనను గురువుగా అభిషేకించి ఈ యొక్క గురు పరిచర్యలో ఆయనను అమితముగా దీవించినందుకు దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఈనాడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. జూబిలీ జరుపుకోవటం అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం. కృతజ్ఞతలు చెల్లించిన వాడు చెల్లించలేని వాడు ఎప్పటికి కూడా క్రైస్తవుడు కానేరడు. కాబట్టి ఒక క్రైస్తవ బిడ్డ ఎప్పుడూ కూడా కృతజ్ఞతతో నిండినటువంటి హృదయంతో ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలో ప్రత్యేక విధంగా మన యొక్క సహోదరుడు గురుశ్రీ
కొండవీటి అంతయ్య గారు అత్యంత కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఈనాడు దేవుని స్తుతిస్తున్నారు, గణపరుస్తూ ఉన్నారు. మరి వారి యొక్క ఈ గురుపట్టాభిషేకం, ఈ గురుత్వ పరిచర్య అన్నది కేవలం వారికే పరిమితం కాకుండా వారి ద్వారా వారి గుండా మనందరం మరి అనేక మంది కూడా దేవుని చేత దీవించబడి ఉన్నారు అని మనం ఆయన చుట్టూ చేరి ఆయనతో కలిసి అందరం కూడా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి నెల్లూరు మేత్రాసనానికి పీఠాధిపతులుగా నాకు మరి నా సహోదర గురువులందరికీ విశ్వాసులకు మఠవాసులకు ప్రత్యేక విధంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేది ఇక్కడికి వచ్చి వారి స్వగ్రామంలో ఈ యొక్క జూబిలీ వేడుకల్లో పాల్గొనటం అన్నది ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది. మరి నా తరపున నెల్లూరు మేత్రాసనం తరపున కూడా ఫాదర్ గారికి హృదయపూర్వకంగా నా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జూబిలీ అంటూనే మనం లేవియ కాండంలో 25వ అధ్యాయంలో చూసినట్లయితే హిత సంవత్సరం గురించి దేవుడు చేసినటువంటి యావే ప్రభు చేసినటువంటి సూచనను మనం గమనించి చూస్తే ఇందులో ఒక జూబిలీని జరుపుకోవటానికి 5 దశలు ఉన్నాయి. ఈ 5 దశలు ఏమిటంటే క్లుప్తంగా మనం చెప్పుకోవాలంటే స్మరణ అంటే ఏ విధంగా తల్లి మరి అతని యొక్క స్తుతి గీతంలో స్మరించుకుందో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములన్నింటినీ కూడా స్మరించుకోవటం, గుర్తుకు తెచ్చుకోవటం, సంతోషంతో ఆనందంతో నిండి ఉండటం అన్నది మొదటిది, స్మరణ చేసుకోవటం. ఇదే విధంగా మన యొక్క సహోదరుడు ఈనాడు స్మరణ చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏ విధంగా తను ఎన్నిక చేసుకుని ఒక గురువుగా అభిషేకించి ఆ గురుత్వ పరిచర్యలో తనను నడిపించాడు అని ఈ విషయం వారు ఎన్నుకున్నటువంటి పట్టణాల్లో మనకు చక్కగా కనిపిస్తూ ఉంది కూడా. స్మరణం తర్వాత సంతాపము అంటే మనం అనుకోవచ్చు శుభమావన్నీ జూబిలీ జరుపుకుంటే ఈ సంతాపం ఒకటి ఎందుకు అని. అది ఏ విధంగా అయితే పునీత పౌలు తాను తీతుకు రాసిన లేఖలో వ్యక్తం చేసి ఉన్నాడు, తన యొక్క గత జీవితాన్ని స్మరించుకుంటూ మరి దేవునికి దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా తాను ఎంతగానో మరి నష్టం కలిగించినప్పటికీ హాని కలిగించినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పడం చూస్తున్నాం. అంతయ్య ఫాదర్ గారు ఆ విధంగా ఏ సంఘానికి ఎవరికి హాని చేశారంటే ఎవరు నమ్మలేవు. చీమకు కూడా హాని తలపెట్టే మనస్తత్వం కాదు ఫాదర్ గారిది. కానీ మనందరం కూడా మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతను నిర్వహించటంలో ఎంతో కొంత నిర్లక్ష్యానికి గురి చేసినప్పుడు ఏదో ఒక విధంగా మన తప్పిదాలు పాపాలు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా వాటి కోసం పశ్చాత్తాపడాలి, సంతాపం చెందాలి. కాబట్టి అది కూడా ఎంతో ముఖ్యం. ఒక జూబిలీ సంవత్సరం ప్రారంభమవుతున్నప్పుడు స్మరణ చేసుకోవటం, మన యొక్క లోపాలకు బలహీనతలకు తప్పిదాలకు సంతాపం చెందటం. మరి 3వదిగా సమాధాన పడటం. అటు దేవునితోనూ తోటి మానవునితోనూ సమాధాన పడటం. ప్రభు చెప్తున్నాడు మీరు కానుకలను సమర్పించటానికి వెళ్ళినప్పుడు మొదట ఆలోచన చేయండి, మీకు ఎవరితో అయినా కలహాలున్నాయా, మరి విభేదాలున్నాయా, ద్వేషాలున్నాయా, పగ ఉన్నాయా. మొదట వెళ్ళి వారితో సమాధానపడి వచ్చి అటు తరువాత కానుకలు సమర్పించండి అని చెప్పేసి. కాబట్టి ఈ సమాధాన కార్యం మనకు పూజాబలిలో ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేక విధంగా ఇలాంటి వేడుకలు జరుపుకుంటున్నప్పుడు అది ఎవరి జూబిలైనా కావచ్చు, వివాహానికి సంబంధించింది కావచ్చు, ఒక వార్షిక పండుగ ఒక సంస్థకు సంబంధించింది కావచ్చు, మఠ జీవితానికి సంబంధించింది కావచ్చు, గురుత్వ జీవితానికి చెంది కావచ్చు, మేత్రానుల జీవితానికి సంబంధించిందైనా కావచ్చు, సమాధాన పడటం అన్నది ఎంతో ముఖ్యమైనది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు, ప్రభు ఈ లోకానికి వచ్చింది కూడా మనల్ని దేవునితో సమాధానపరచటానికి. అదేవిధంగా సిలువ సూచిస్తున్న విధంగా నిడుగు కర్ర
మనలను దేవునితో సమాధానపరచటానికి, అలాగే ఈ అడ్డుకర్ర మనలను ఒకరితో ఒకరిని సమాధానపరచటానికి ఉద్దేశించబడినది అని మనందరం కూడా. ఈ విధంగా ఈ మూడు దశలు దాటిన తరువాత సమర్పణం, అంటే ఏ విధంగా అయితే 25 సంవత్సరాల క్రితం లేదా 50 సంవత్సరాల క్రితం దేవుడు తనవాడిగా చేసుకుంటా అంటే నిన్ను నీవు సమర్పించుకున్నావో, మరి 25 సంవత్సరాలుగా ఆ సమర్పణ అంకిత జీవితంలో జీవించి ఉన్నావో, దానిని ఈ మైలురాయి చేరుకున్న ఈ తరుణంలో తిరిగి మరోసారి పునరంకితం కావటం, తిరిగి నిన్ను నీవు సమర్పించుకోవటం అన్నది ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుంది. ఈ 4 దశలు ముగిసిన తర్వాతనే సంభ్రమం, ఆనందం, సంతోషం, వేడుకలు అనేవి, అదే ఈనాడు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఈ వేడుకల రూపంలో మనందరం కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాం, దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ఫాదర్ గారు ఎన్నుకున్నటువంటి పట్టణాల్లో 2వ పట్టణమైనటువంటి మరి తీతుకు రాసిన లేఖలో మనం గమనించి చూస్తే ఏ విధంగా ఫాదర్ గారు ప్రధానంగా తనకు తిమోతికి రాసినటువంటి లేఖలో ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దేనికోసం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అంటే తన జీవితంలో ఎన్నో ఉన్నాయి కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి, తన యొక్క జన్మ నిమిత్తమై, తన తల్లిదండ్రులను గురించి, అదేవిధంగా తన కుటుంబ సభ్యుల గురించి, తన విద్యా అభ్యాసాల గురించి, ఈరోజు ప్రత్యేక విధంగా టీచర్స్ గురించి, తనకు విద్యను బోధించినటువంటి టీచర్లందరూ, అధ్యాపకుల గురించి, తన స్నేహితులను గురించి, తాను చదువుకున్న చదువుల గురించి, తనకు వచ్చిన అవకాశాలను గురించి, తన యొక్క ఈ ప్రయాణంలో తోడ్పడిన ఎంతోమంది గురువులు, మేత్రానులు, వీరందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించవలసి ఉండగా వాళ్లకు వందన సమర్పణలో చెప్తారు. కానీ ఇప్పుడు ఈ పట్టణంలో ప్రధానంగా ఆయన మనం ఈ యొక్క 14వ వచనంలో చూసినట్టయితే, ప్రభువు నాపై తన కృపను విస్తారముగా కురిపించెను అని చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క కృపకు, దేవుని యొక్క కృపకు కృతజ్ఞతను చెల్లిస్తూ ఉన్నాడు. మరి ఇన్ని ఉండగా మరి ఎందుకని ఈ కృపకు ప్రధానంగా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి అవసరం ఉన్నది అని మనందరం ఒకసారి ఆలోచించాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం పునీత పౌలు కొరింతీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయంలో గమనించి చూసినట్లయితే ఏ విధంగా పునీత పౌలు తనకున్నటువంటి ఒకనొక సమస్యను గురించి, కష్టాన్ని గురించి, బాధను గురించి కావచ్చు, వ్యాధిని గురించి కానీ దేవునికి పదే పదే మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అలా మొరపెట్టుకున్నప్పుడు ఆయనకు ప్రభు దర్శనమయ్యాడు. దర్శనమై ఏం చెప్పాడు? నీకు ఆ కష్టం లేకుండా చేస్తాలే, లేదా ఈ వ్యాధిని నయం చేస్తానులే, లేక ఆటంకాన్ని తొలగిస్తానులే అని చెప్పలేదు. ఏం చెప్పాడు? ఒకే ఒక మాట చెప్పాడు, అదే నా కృప నీకు చాలును. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన జీవితంలో అన్నిటికంటే ప్రధానంగా మనకు అవసరమైనది ఏమిటి అంటే, మనం ఎన్నెన్నో వాటిని గురించి తాపత్రయపడుతుంటాం, దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, వాటి కోసమే మనం అరువులు చాస్తూ ఉంటాం, అవి మనకు అవసరమైనవే కావచ్చు, కానీ అన్నిటికంటే ప్రధానమైనది ఆయన కృపలో జీవించటం, ఆయన యొక్క కృపను కలిగి ఉండటం అన్నది దీని ద్వారా మనకు. ఈ కృప అనగా ఏమిటంటే దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క దయ, కనికరము, క్షమాపణ. మన పాపాలకు గాను మనం శిక్షింపబడవలసి ఉండగా దేవుడు అందుకు బదులుగా మనలను శపించకుండా దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి శాపానికి బదులు దీవెననిస్తూ ఉన్నాడు. ఇది ఆయన కృప వలనే సాధ్యమవుతూ ఉన్నది. మన అపాత్రులము, అయోగ్యులము అయినను ఆయన తన ఉదారత్వంతో, సహృదయంతో మనలను దీవిస్తున్నాడు, మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. అందుకే పునీత పౌలు ఎఫీసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా
చెబుతూ ఉన్నారు. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరం వలననే మీరు రక్షింపబడితిరి, అది మీ స్వయం కృతం కాదు. అంటే స్వయంగా మీరు సంపాదించుకున్నది కాదు, స్వయార్జితం కాదు అని, అది కేవలం దేవుని యొక్క కృపయే అని తెలియజేస్తున్నారు. చివరికి దేవునితో మనకున్న అనుబంధం, రిలేషన్షిప్ అన్నది కూడా ఆయన కృప మీదనే ఆధారపడి ఉంది, కానీ మన మీద కాదు. అందుకే నేటి సువార్తలో 15వ అధ్యాయం, యోహాను సువార్త 15:16 ప్రభు కరాకంటిగా మరి ఖచ్చితంగా క్లియర్గా చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను అని. కాబట్టి మనం ఎన్నో విధాలుగా అనుకుంటాం కొన్నిసార్లు, మన ఈ ఎన్నిక అన్నది, మన ఈ అంతస్తు అన్నది మన యొక్క స్వీయార్జితము, మనం కష్టపడి చదివి మరి నీ నియమాలన్నీ పాటించి మరి ఎంతో త్యాగం చేసి కానీ ఈ గురుత్వాన్ని సంపాదించుకున్నామంటాం. అవన్నీ అవసరమే మానవతా రీత్యా, కానీ చివరకు అది దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృపయై ఉన్నదే అని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని మనం మొదటి పట్టణంలో చక్కగా మనకు తెలియజేయబడింది యిర్మీయా ప్రవక్త యొక్క ఆ యిర్మీయా గ్రంథంలో ప్రభు ప్రవక్తకు చెప్పిన విధంగా ఈ విషయాన్ని మనకు బాగా బట్టబయలు చేస్తూ ఉంది. ఏమన్నారు, మనం ఈరోజు 25 సంవత్సరాలనే లెక్క తీసుకుంటున్నాం, ఫాదర్ గారు కానీ మనం కానీ అందరం 25 సంవత్సరాల నుంచి ఆయన గురుపట్టాభిషేకం పొందిన రోజు నుంచి లెక్క వేసుకుంటూ ఉన్నాం. కానీ మన ఆలోచనలకు మన లెక్కాచారాలకు భిన్నంగా దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నిన్ను మాతృగర్భమున రూపొందక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని అని. చూసారా, మన యొక్క పుట్టుక అనేది మొదట మన తల్లికి తెలుస్తుంది. అంతయ్య గారి యొక్క తల్లి గర్భంలో పడినప్పుడు తల్లికి తెలుస్తుంది మొట్టమొదట నాకు దేవుడు ఒక బిడ్డను ప్రసాదిస్తున్నాడు అన్న విషయం. సహజంగా ఆమె ద్వారానే తండ్రి తెలుసుకుంటాడు, మరి ఇతరులు కూడా తెలుసుకుంటాడు. కానీ ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కేవలం అది మొదలుకొనే కాదు, నీవు నీ తల్లి గర్భంలో రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్ర పరిచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఏ విధంగా ఇది కేవలం దేవుని యొక్క కృప, అనుగ్రహము, ఆయన యొక్క దయ అన్నది మనకు బాగా తెలుస్తుంది. అందుకే ఈ కృతజ్ఞత అన్నది మరింత ఎక్కువ ప్రాధాన్యతను కలుగుతూ ఉంది. ఈ వేడుకలు, ఈ జూబిలీ కృతజ్ఞతతో నిండిన హృదయంతో చేసుకోవటం అన్నది ఎంతో సమంజసమైంది, సరైంది అని ప్రతి ఒక్కరం కూడా గుర్తించవలసినటువంటి విషయంగా ఉంటూ ఉంది. మరి ఇక్కడ మనదంటూ గొప్పలు చెప్పుకోవటానికి ఏమి లేదు, మనం సాధించిందంటూ ఏమి లేదు. మనం కేవలం పునీత పౌలు చెప్తున్నట్టుగా నా విధిని, నా బాధ్యతను నెరవేర్చటమే. కేవలం వాటి మీద ఆధారపడి కాకుండా దేవుడు తన కృపను, గ్రేస్ బిల్డ్స్ ఆన్ నేచర్ అని చెప్తారు, దేవుని కృప అన్నది మన మానవ సంసిద్ధత పైన మరి నిర్మించబడి ఉన్నది. కాబట్టి దేవునికే మనము అన్నీ చెల్లించాలి అని. మరి ఇది చాలనన్నట్టు పునీత పౌలు ఎఫేసీలకు రాసిన లేఖలో మరింత ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు, తల్లిని కూడా వెనకేస్తూ చెప్తూ ఉన్నాడు. ఎఫేసీలకు రాసిన లేఖ 1:4 దేవుని ఎదుట మనం పవిత్రులుగా నిర్దోషులముగా ఉండుటకు ఎప్పుడు ఎన్నికి చేశాడంటే లోక సృష్టికి పూర్వమే. ఇప్పటి వరకు తల్లి గర్భంలో రూపొందక ముందే అన్నాడు, కానీ ఇప్పుడు వాక్యం చెప్తూ ఉంది లోక సృష్టికి పూర్వమే క్రీస్తునందు ఆయన మనలను తన వారిగా ఎన్నుకొనెను అని తెలియజేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారు. దీన్ని బట్టి మనందరం కూడా గ్రహించాలి, తెలుసుకోవాలి, మనం ఎంతగా దేవుని స్మరించాలి, దేవునితో సమాధానపడి ఉండాలి, మరి దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి, ఆయన యందు ఆనందించాలి. అలాంటి ఆనందాన్నే
మరి ప్రభు వినాడు, మనకు సువిశేషంలో ఇస్తూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు, అలాంటి ఆనందాన్ని. కాబట్టి ఇదంతా కూడా దేవుని యొక్క కృపయే. అది ఒక అమూల్యమైనటువంటి కానుక. అత్యంత అయోగ్యులము అయిన మనకు ఆయన అందచేసినటువంటి గొప్ప కానుకగా ఉంటుంది. ఆయన యొక్క అనుగ్రహం, ఈ కృప అంటే ఏదో ఒక వస్తువో ఒక పదార్థమో లేదో ఒక క్రియ కాదు, అది దేవుడే. ఈ కృప అనేది మరేదో మరేమిటో ఎవరో కాదు, స్వతహాగా దేవుడే. దేవుడే నిన్ను తన సొంతవాణిగా చేసుకుని ఉన్నాడు. గురుపట్టాభిషేకం అంటే లేదా కాన్సక్రేటెడ్ లైఫ్ అంటే, కాన్సక్రేషన్లో జరిగేది ఏంటంటే, మనం ఎప్పుడైతే సాష్టాంగ పడుతూ ఉన్నామో అప్పుడు మనం దేవుని యొక్క సొత్తు అవుతున్నాము, దేవుని యొక్క ఆస్తి, దేవునికి చెందిన వాళ్ళము. మనం ఎంతమాత్రం మనకు మనము చెందిన వాళ్ళం కాదు అన్న విషయాన్ని చక్కగా గుర్తుంచుకోవాలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గొప్ప కృపను మనం పొందుటకు ఉన్నటువంటి సాధనాలు ఏమిటి అని మనం ఒకసారి పరిశీలించి చూస్తే, దేవుని యొక్క వాక్యం మొట్టమొదటిగా. దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ కృపను మనం పొందగలుగుతున్నాము. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 50 ఈ విధంగా చెప్తున్నాడు, 10-11 వచనాల్లో, నా నోటి నుండి వెలవడు వాక్యం ఈ రీతిగా ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యమును అది సాధించును అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇబ్రయీలకు రాసిన లేఖలో కూడా మనకు సుపరిచయమైనటువంటి వాక్యం, ఏ విధంగా దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గములా ఉండి మనలో తీసుకొని వెళ్ళి మనలోని ప్రతి భాగాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉందన్నటువంటి. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఆయన కృపను, ఆయన దీవెనను, అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. రెండవదిగా మరి దివ్య సంస్కారాల ద్వారా లేదా దేవద్రవ్యానుమానముల ద్వారా ఈ యొక్క కృపను మనం పొందగలుగుతూ ఉన్నాము. అందుకనే ప్రభు తాను శిలువపై వేలాడుతున్నప్పుడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడవగా నీరు రక్తము ప్రవహించటం ద్వారా మన తల్లి శ్రీసభ జన్మించింది, స్థాపించబడి ఉంది. ఈ యొక్క తన సంఘము ద్వారా, తన యొక్క అపోస్తుల వారసత్వంలో దేవుడు తాను సాధించిన రక్షణ ఫలాలను, కృపలను మనకు అందచేస్తూ ఉన్నాడు. తాను ఎన్నో శ్రమలు అనుభవించి శిలువపై మరణించి మరణంపై విజయం సాధించి సాధించినటువంటి ఈ కృపలను, వరములను తన యొక్క సంఘము ద్వారా, శ్రీసభ ద్వారా, అపోస్తుల వారసత్వంలో దివ్య సంస్కారాల ద్వారా మనకు అందచేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరులారా. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడనైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మలైన గర్భమై కన్నెమెరుపు నుండి పుట్టెను, పోన్సు పిలాతుని అధికారిన క్రోనై పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను, పరలోకములకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు, అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను, పరిశుద్ధ కథలిక సభను పునీతల వాళ్ళ సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను, పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను, శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి, ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు తనతో ఉండుటకు సువార్త ప్రకటనకు శిష్యులను నియమించారు. ఈ రీతిగా ఆ ప్రభువు పలు విధములైన సేవకులను పిలుస్తూ, ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ ఉన్నారు. గురుశ్రీ కొండవీటి అంతయ్య గారి రజతోత్సవ వేడుక వేళ వారి కోసం మనందరి కోసం ప్రార్థించుకుందాం. నీ ప్రేమ రాజ్య స్థాపన వ్యాప్తిపై నీవేర్పరిచిన తిరుసభను నడిపిస్తున్న ఫ్రాన్సిస్ పాపగారిని,
పీఠాధిపతులను మరీ ముఖ్యంగా ఈ జూబ్లీ పూజా బలి నర్పించవచ్చేసిన పీఠాధిపతులు శ్రీ మోజెస్ డి ప్రకాశం గారిని, ఇక్కడ చేరిన గురు పొంగోలందరినీ దీవించండి. వీరందరూ నీ వాక్య పరిచర్య యందు నిమగ్నమై ఉండ వీరిని ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో ఆత్మీయ వరములతో నింపి నడిపింపమని ప్రార్థించున్నాము. మానవ జీవన సరళిలో అమూల్యమైనది, అనూహ్యమైనది, అత్యుత్తమైనది, అంతుబట్టనది, అందరూ పొందలేనిది, కొందరే పొందగలిగే మహత్తర జీవన శైలి ఈ గురుత్వ జీవితం. అలు పెరగని నావికునిలా నిష్టాగరిష్టతో నీకు విశ్వాస పాత్రునిగా 25 వసంతములు సేవనందించి రజత జూబిలీని జరుపుకుంటున్న కొండవీటి అంతయ్య గురువర్యులను ఆశీర్వదించి కాచి కాపాడులందులకు కృతజ్ఞతలు చెల్లించుచు ఇక మున్ముందు కూడా మీ అపార కృపావరములు ఎల్లవేళలా వారికి కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉల్లాస, ఉత్సాహ, ఆనంద భాగ్యములు ప్రసాదించమని వేడుకొంచున్నాము. రజత జూబిలీని జరుపుకుంటున్న కొండవీటి అంతయ్య గురువులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి తల్లికిని, కుటుంబ సభ్యులందరికీ, బంధుమిత్రువులకు, శ్రేయాభిలాషులకు మంచి జరగాలని, ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతోనూ సిరి సంపదలతో తలతూగాలని ప్రార్థిస్తూ పరమపదించిన మా తండ్రి గారైన కొండవీటి రాజయ్య గారి ఆత్మకు, వారి మా మేనమామ స్వర్గీయ గురుశ్రీ బెల్లంకొండ అంతయ్య మరియు మరణించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుచున్నాము. కొంతమంది యువకులు ముందు యుగపు దూతలు. ఈ తరము యువతి యువకులు గురుత్వ, అంతస్తు వంటి విలువైన విశిష్టత కలిగిన జీవిత విధానములపై మక్కువ కలిగి తండ్రి తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ వినయ విధేయతలతో మార్గదర్శకమైన ఆదర్శప్రాయమైన జీవితం కొనసాగించుటకు అవసరముగ వరములు, ముఖ్యంగా ప్రార్థన, సేవాభావము దయచేయమని ప్రార్థించుచున్నాము. గురువర్యులు కొండవీటి అంతయ్య గారు తమ 20 వసంతాల గురుత్వ సేవ జీవితంలో తమ అమూల్య సేవలను అందించిన ప్రతి విచారణలోని విశ్వాస సంఘములు అందించిన ప్రేమాభిమానములకు, సహాయ సహకారములకు కృతజ్ఞతలు చెల్లించుచు వీరందరికీ తన ఆచార్య బాధ్యత నిర్వహణలో స్ఫూర్తి పొంది గురువులుగా అభిషేకం పొందిన గురువులందరూ ప్రామాణికంగా ఉండునట్లు మరియు స్వగ్రామ సంఘ సభ్యులందరినీ, వారి కుటుంబములను మరియు ఇక్కడ చేరి వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి శాంతి సమాధానములు, ఆయురారోగ్య భాగ్యములతో ఆశీర్వదించమని ప్రార్థించుదము. అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును అని పలికిన ప్రభువా, ఈ సంతోష సంబరాల వేళ ఇచ్చిన చేరిన పీఠాధిపతులను, అభిషేకించబడ్డ గురువులను, మఠవాసులను, సకల విశ్వాసులను దీవించండి.
ప్రత్యేకంగా గురుశ్రీ కొండవీటి అంతయ్య గారిని ఆశీర్వదించి మీ అపార కృపావరములతో నింపండి. మేము విన్నవించిన ఈ విన్నపాలను మాకు దయచేయమని మీ పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. ఓ సర్వేశ్వర, మీరు మా కొసగిన సకల మేలులకు కృతజ్ఞత నిండిన మనస్సుతో ఈ బలిని మీకు సమర్పించుచున్నాము. ఈ అప్పద్రాక్ష రసములతో పాటు మా ఈ కానుకలు, మా హృదయార్పణములు, ఈ 25 సంవత్సరములలో మీ ద్వారా సాధించిన జయాపజయములు ప్రేమతో మీకు సమర్పించుచున్నాము. స్వీకరించి దయతో వీటిని మీకు ప్రీతికరమైన బలిగా మార్చుమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. ప్రభు అయిన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా, పావన పిత,
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. వారు నిజమైన నిత్య గురువు. శాశ్వత బలి అర్పణ స్థాపించిరి. తమ్ము తామే మొదట రక్షణ బలిగా మీకు సమర్పించుకొని వారి జ్ఞాపకార్థము దీనిని చేయ ఆజ్ఞాపించితిరి. మా నిమిత్తము బలి అయిన ఆయన శరీరమును భుజించి మేము పుష్టి నొందుచున్నాము. మా కొరకై చిందిన ఆయన రక్తమును పానము చేసి మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో మిమ్ము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా. జలాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వెంచియువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మలమైన కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఈ విమానాథుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇగనిని. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి. మీరందరూ
దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నేను నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరణ వచ్చు వరకు నేచియుందుము, నేచియుందుము. దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలని చేయుదురని ఎదురు చూచు మేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. దీని మీ కుమారుని బలిగా భావింపుడు వారి మమ్ము మీతో సమాధాన పరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు. వారే మమ్ము నీకు నిత్య కానుకగా వనర్చెదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దేవుని కల్లి తల్లియగు మరేమాతతోనూ ఆమె భర్త యగు పునీత జోసెఫ్ గారితోనూ అపోస్తలుడు వేద సాక్షులతోనూ పునీత థోమాస్ గారితోనూ పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ పునీత పౌలు గారితోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రలమగుదముగాక. వీరుల ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవారా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ పాపు గారిని మా చిన్నాబత్తిని భాగయ్య పీఠాధిపతులను మోజెస్ డి ప్రకాశం పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న మీ బిడ్డలందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను ముఖ్యముగా స్వర్గీయ పూదోడు చిన్నయ్య బాలస్వామి మేత్రాణులు, గురుశ్రీ బెల్లంకొండ అంతయ్య, కొండవీటి రాజయ్య మరియు బంధుమిత్రులను మీ ప్రేమైంది ఈ లోకమును విడిన వారిని అందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ స్త్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరికొకరుము ప్రభుని సమాధానాన్ని తెలుపుకుందాం. పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్లా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. సజీవ దేవుని బలియాగ ఫలము, నీ జీవ మాధుర్యం జీవాహారం
పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అన్నాను మించిన ఆహారము అన్నాను మించిన ఆహారము జయించిన ఆహారము సాతాన్ని జయించిన ఆహారము రండిలో కొందము యేసుతో పరమును చేరుకుందము యేసుని దేహం మధురాహారం యేసుని రక్తం మానవ జాతికి విమోచనం యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం విశ్వదాత్రి ప్రభునకు జయకొట్టుము సంతోషముతో ప్రభుని పూజింపుము ఆయనకు వందనములు అర్పింపుడు ఆయన నామమును కీర్తింపుడు ప్రభువు మంచివాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన విశ్వసనీయత కలకాలము నిల్చును కీర్తన 100 వచనములు 1, 2, 4, 5 మహాఘనత వహించిన మోజస్ ది ప్రకాశం పీఠాధిపతులు నెల్లూరు పీఠాధిపతులు పూజ్య సోదర గురువులు మఠవాసులు కన్యాస్త్రీలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు ప్రియ సహోదరి సహోదరులారా బిషప్ గారు ముందుగానే జూబిలీ గురించి దాని విశిష్టతను గురించి ఎందుకు జూబిలీ జరుపుకోవాలో ముందుగానే చెప్పి ఉన్నారు ఇంకా నిజంగా ఈ మాటలు అనవసరం కానీ ఈ సమయంలో నా మదిలో రెండు భావాలు మెదలాడుతున్నాయి మరి వాటిని మీకు తెలియజేయటం నా బాధ్యతగా అనుకుంటున్నాను మొదటిగా ప్రభుని కీర్తించటం ప్రభుని జయకొట్టటం మామూలుగా మనం తెలుగులో వాడే మాట కాదు అయినప్పటికీ కూడా టు ప్రైజ్ అండ్ టు వర్షిప్ ద లార్డ్ ఎందుకు తండ్రి దేవుడు నన్ను ఎన్నుకొందులకు ప్రభుయేసు తన గురుత్వములో నాకు భాగమిచ్చినందులకు మరియు పవిత్రాత్మ దేవుడు నన్ను ఈ గురుచర్యలో గురు పరిచర్యలో ప్రేరేపించినందులకు నిజంగా చెప్పాలంటే ఈ గురు జీవితం ఆ త్రిత్వైక దైవ ప్రసాదితం అదేలాగా దేవుని విశ్వసనీయత కలకాలముందును అని కీర్తనాకారుడు కీర్తించాడు ప్రియ సహోదరి సహోదరులారా మరి నా గురుత్వ పరిచర్యలో దేవుడు నా పట్ల చూపిన నమ్మకానికి మరియు పౌలు గారు చెప్పినట్లుగా కృషి చేయటానికి శక్తిని ఒసగినందులకు మరి ఆ త్రియేక దేవునికి స్తుతులు గడిచిన 24 వసంతాలు 25 వసంతంలోనే కొద్ది నెలల కింద అడుగిడాను మరి నన్ను కాచి కాపాడి ప్రభుని సేవలో నన్ను నడిపించినందులకు దేవాతి దేవునికి శతకోటి వందనాలు నేను ఫలించుటకును నా ఫలము నిలిచియుండుటకును ప్రభువు నన్ను ఎన్నుకున్నారు నాట్ సో మచ్ టు బి సక్సెస్ఫుల్ బట్ సో మచ్ టు బి ఫ్రూట్ఫుల్ అంటే విజయవంతం అనేది ఒక వ్యక్తిగతమైన విషయం విజయవంతం కావటానికి కాదు ఫలవంతం దేవుని సేవ అది అందరికీ ఆ ఫలాలు అందరికీ లభించాలని అంటే నా గురుత్వ జీవితం ద్వారా దేవుని మహిమ చేకూర్చటం అది నెరవేరిందని నేను భావిస్తూ మరి ఆ దేవాతి దేవునికి వేలాది స్తుతులు నాకు జన్మనిచ్చి కతోలిక విశ్వాస సత్యము బోధించి ఆదర్శ పాత్రులుగా నిలిచి గురుత్వ పరిచర్యకు ప్రోత్సహించిన నా తల్లిదండ్రులు స్వర్గీయ కొండవీటి రాజయ్య గారికి మరియు థామసమ్మ గారికి నా శతకోటి వందనములు అదేలాగా నా గురుత్వ ప్రయాణంలో తోడు నిలిచిన అన్నయ్య తమ్ముడు మరి వారి కుటుంబాలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ జూబిలీ వేడుకలో పాల్గొని నా కోసం ప్రార్థించి మనకు చక్కటి వాక్యోపదేశము చేసిన
మా ప్రియతమ నెల్లూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన మోజస్ డి ప్రకాశం గారికి నమస్సుమాంజలులు. ఆ దేవాతి దేవుడు మిమ్మందరినీ ఎల్లప్పుడూ హేరాళంగా ఆశీర్వదించాలని సదా ప్రార్థిస్తానని నేను మాట ఇస్తున్నాను. అభిషేక రజిత జూబిలీని జరుపుకుంటున్నటువంటి మా ప్రియతమ గురువులు సహోదరులైనటువంటి గురుశ్రీ కొండవీటి అంతయ్య ఫాదర్ గారికి హృదయపూర్వకంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారిని అనేక విధాలుగా అభినందిస్తున్నాను. ఒక మంచి వ్యక్తిగా, విలువలకు కట్టుబడి ఉండేటువంటి మనిషిగా, మరి అంతకంటే ముక్కుగా అంకిత భావం ఉన్నటువంటి ఒక చక్కని గురువుగా వారు అటు మా నెల్లూరు మేత్రాసనంలోనూ, మరి రాష్ట్ర స్థాయిలో మన గురు శిక్షణ విద్యాలయంలోనూ వారు నిర్వహించినటువంటి అనేకములైనటువంటి విలువైన సేవలకు వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. వారిని ఇప్పుడు మా మేత్రాసనం తరపున శాలువాతోనూ మరి పూలమాలలతోనూ సన్మానించి అభినందిస్తూ ఉన్నాను. ఎంతోమంది మంచి అత్తలు ఉన్నారు కాబట్టి గ్రామానికి అత్తలూరు అని పేరు వచ్చింది. కానీ ఇంత మంచి అత్తలు ఉన్న ఉన్నప్పటికి కూడా ఏ అత్త కంటపడకుండా, ఏ అత్త చేతికి చిక్కకుండా, మరి ఏ విధంగా నెగ్గుకొచ్చాడు అంటే చెప్పాడు అంతయ్య, వాళ్ళ అమ్మ నాన్న టీచర్ ఉద్యోగం, టీచర్లు కాబట్టి ఈ ఊర్లో కాదు వేరే ఊర్లో ఉంటూ అక్కడ తమ యొక్క వృత్తిని నిర్వర్తించూ వచ్చాడు. ఆ విధంగా ఫాదర్ గారిని అన్ని విధాలా కాపాడుతూ, చక్కగా పెంచి పెద్ద చేసి, చక్కని సుగుణాలను అలవర్చుకునేలా జాగ్రత్త పడి, ఫాదర్ గారి యొక్క గురుత్వ శిక్షణ జీవితంలో కూడా ఎంతగానో వారికి తోడుండి, మా యొక్క నెల్లూరు మేత్రాసనానికి ఒక మంచి గురువుగా సమర్పించినటువంటి వారి తల్లిదండ్రులు స్వర్గీయ శ్రీ కొండవీటి రాజయ్య గారికి, అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి వారి తల్లి, ఫాదర్ గారికి ఎంతో ప్రియమైనటువంటి వారి తల్లి థామస్ అమ్మ గారికి నేను నా మేత్రాసనం తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను చెల్లిస్తున్నాను. అటు తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఒక మంచి గురువును మాకు, మన శ్రీ సభకు, మరి ముఖ్యంగా నెల్లూరు మేత్రాసనానికి అందచేసినందుకు వారికి హృదయపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో కూడా ఫాదర్ గారు తమ యొక్క విలువైనటువంటి సేవలను మా యొక్క నెల్లూరు మేత్రాసనంలోను, మన యొక్క శ్రీ సభలోను కొనసాగిస్తారంటలో ఎలాంటి సందేహం లేదు. అందుకు దేవుని యొక్క తోడ్పాటు, అనుగ్రహము వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని చెప్పేసి నేను మనసారా ప్రార్థిస్తూ, మరోసారి వారిని అభినందిస్తూ, వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కృతజ్ఞత నిండిన మనస్సులతో మేము మీకర్పించిన మీ కుమారుని రక్షణదాయక బలని దివ్యాహారం ద్వారా తిరిగి మాకు సంగీతిరి. గడచిన 25 సంవత్సరముల నా గురు జీవితములో నన్ను కాచి కాపాడునందులకు వందనములు. నా భావి జీవితము మీకు ప్రీతికరమైన బలి కానుకగా అర్పించినట్లు తోడ్పడండి. నా బాధ్యతలకు అనుగుణంగా జీవించుటకు కావలసిన జ్ఞానమును, మిమ్ము సేవించుటకు దృఢభక్తి విశ్వాసములను దయచేయండి. నా జీవిత యాత్రలో నాకు తోడ్పడిన వారిని దండిగా దీవించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనుగాక. దేవుని ఆశీస్సులకై మీ శిరములను వంచి ప్రార్థించండి. మనలను సృష్టించి కాచి కాపాడే సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు,
తన అపారమైన ప్రేమతో మనలను తన దివ్యమైన ఆశీర్వాదములతో పరలోక పదములో నడిపించుదురుగాక. ఆమేన్. మానవ రక్షణార్థమై ఈ లోకములో జన్మించిన క్రీస్తు ప్రభు మనలను ప్రేరేపించి తన సేవకై ప్రజాసేవకై వినియోగించుకొనున్నట్లు దైవరాజ్య స్థాపనకై కృషి చేయినట్లు దీవించుదురుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమును పఠించుటలోను ప్రజావళికి బోధించుటలోను బోధించు విషయములను అనుసరించుటలోను దీక్షాపరులై జీవించ పరిశుద్ధాత్మ దేవుని వరములు మనందరిపై కురియునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర మిమ్ము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు మన మేత్రాన్లైన మోసెస్ ప్రకాశం గారు మనందరినీ దీవిస్తారు. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని సదా దీవించి సంరక్షించి కాపాడుదురుగాక. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రముతో పాడి స్తుతించెదను.